వెలుగువైపు ప్రయాణం ప్రేక్షకులకు నమస్కారములు. ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము. కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. మన తెలుగు ఛానల్ని మీరు అందరూ ఎంతో ఆదరిస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు. ఏ సమస్యకి ఏ శ్లోకం చదువుకోవాలి, ఎన్నాళ్ళు చదవాలి, ఎలా చదవాలి, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. దానికి చెప్తున్నామండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంత్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా నస్నానం న వివేకం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాది సతతం వాగ్భూషణం భూషణం. శ్రీమాత్రే నమః. 46వ శ్లోకం. లలాటం లావణ్య ద్యుతి విమల మాభాతి తవయాత్. సంతాన ప్రాప్తి కోసం కొబ్బరికాయ అరటిపండు నైవేద్యం. సంతాన ప్రాప్తి కోసం కొబ్బరికాయ అరటిపండు నైవేద్యం. 47వ శ్లోకం. భ్రువో భుగ్నే కించిత్ లోకప్రియత్వము దేవతా ప్రియత్వము పులిహోర తేన అరటిపండు పులిహోర తేన అరటిపండు. 48వ శ్లోకం. అహస్సూతే సవ్యం గ్రహ నవగ్రహ దోష నివారణ పెసరపప్పు అన్నం తేనె. పెసరపప్పు అన్నం అంటే పులగం అంటారండి, మరి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా అంటూ ఉంటారు. పెసరపప్పుతో కలిపినటువంటి అన్నము తేనె నైవేద్యం పెట్టాలి. 49వ శ్లోకం. విశాల కళ్యాణి ధన లాభము తేనె పంచదార అరటిపండు బెల్లము పటికి బెల్లము కొబ్బరికాయ కవీనాం సందర్భ 50వ శ్లోకం. మసూచి నివారణ అంటే మనము ఇప్పుడు అమ్మవారు రావడం అంటారు కదండి, స్మాల్ పాక్స్ చికెన్ పాక్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి నివారణకి మినపగారెలు తేనె పాలపాయసం శివే శృంగారార్థ 51వ శ్లోకం. పాలపాయసం జనాదరణ గౌరవ వృద్ధి. 52వ శ్లోకం. గతే కర్ణాభ్యర్ణం నేత్రదోషము కర్ణదోషము చెవుకు సంబంధించిన కంటికి సంబంధించిన వ్యాధులు నివారణ కోసం. గారెలు బురెలు నైవేద్యం. విభక్త త్రైవర్ణ్యం 53వ శ్లోకం. కార్యసిద్ధి బెల్లం పాయసం. పవిత్రీకర్తుమ్న స్త్రీ పురుష రోగ నివారణ పాల పరమాన్నం. 55వ శ్లోకం. నిమేషోన్మేషాభ్యాం అండవ్యాధి నివారణ కోసం తేనె నైవేద్యం. తవాపరణేకరణే తేనె పాలపాయసం. అంటే ఇక్కడ ఏమనుకుంటామంటేనండి, మనం అనావృష్టి అంటే ఇప్పుడు అనావృష్టి ఎక్కడుంది, అంతటా చక్కగా అందరికీ భోజనం సమతుల్యంగా దొరుకుతూనే ఉంది, ఎక్కడో ఎంతమందో బాధపడుతున్నారేమో. ఇక్కడ అనావృష్టి అంటే ఏమిటంటే ముందు మనసును తెలుసుకోవాలి, భావదరిద్రం అన్నమాట. కొంతమందికి ఎంత ఉన్నా సరే ఏదో లేనట్లుగానే భావిస్తూ ఉంటారు. ఆ విధమైన భావన ఉండకూడదు. మనకు అన్నీ ఇచ్చాడు భగవంతుడు, కళ్ళు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు,
ఆ తర్వాత ఇవ్వవలసిన అవయవాలన్నీ ఉన్నాయి. వీటిలన్నిటికన్నా ముందు లోపల సిస్టమ్ అంతా చక్కగా వర్క్ చేస్తోంది. ఇచ్చిన వాటికి మనం దేవుడికి ఏమీ చెప్పట్లేదు. అయ్యో నాకు ఇవన్నీ ఇచ్చావయ్యా, నోరిచ్చావు, నిన్ను ధ్యానం చేస్తున్నాను, కళ్ళిచ్చావు నిన్ను చూడగలుగుతున్నాను, చెవులిచ్చావు నీ గురించి వినగలుగుతున్నాను, ఇవన్నీ మనం ఏం చేయట్లేదు, కాళ్ళు ఇచ్చావు చక్కగా నీ దేవాలయానికి రాగలుగుతున్నాను, ఇవి అక్కర్లేదు. ఇంకా ఇవ్వని వాటి కోసం లిస్ట్, ఇచ్చిన వాటికి ఏం చేసావు అని అడగడండి. రేపు మనం వెళితే అక్కడికి అడుగుతాడు కదా ఆయన. అందుకని ముందు ఇచ్చిన వాటిని మనం ఎంతవరకు వినియోగిస్తున్నామో చూసుకోవాలండి. దృశాద్రాగేయస్య 57వ శ్లోకం. తేనె భాగ్యలాభం 57 దృశాద్రాగేయస్య తేనె నైవేద్యం భాగ్యలాభం. తేనె నైవేద్యము భాగ్యలాభము 58వ శ్లోకం. అరాళంతే పాళి యుగళమగ రాజన్య తనయే రాజప్రియత్వము వ్యాధి నివారణము పానకము తేనె నైవేద్యం. 59వ శ్లోకం. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం పాలపాయసం తేనె. పాలపాయసం తేనె లోకప్రియత్వం కోసం, లోకప్రియత్వం కోసం. సరస్వత్యాసుక్తి విద్యాలాభం కొబ్బరికాయ అరటిపండు. విద్యాలాభము కొబ్బరికాయ అరటిపండు. అసౌనాస వంశత్తుహినగిరి వంశధ్వజపటే జనప్రియత్వము మనోభీష్టము. మనోభీష్ట సిద్ధి, మనోభీష్ట సిద్ధి. గారెలు తేనె నైవేద్యం, గారెలు తేనె నైవేద్యం. ప్రకృత్యా రక్తాయ 62వ శ్లోకం. సుఖనిద్ర కొబ్బరికాయ, సుఖనిద్ర కొబ్బరికాయ నైవేద్యం కొబ్బరికాయ. 63వ శ్లోకం. స్మితజ్యోత్స్నాజాలం నాయకత్వం, నాయకత్వం తేనె నైవేద్యం. అవిశ్రాంతం పచ్చుర్గుణగణ కథామ్రేడని చెప్ప సకల లోకప్రియత్వం, సకల లోకప్రియత్వం తేనె నైవేద్యం. రణేజిత్వా దైత్య 65వ శ్లోకం. సర్వత్రా విజయం బెల్లం పరమాన్నం తేనె నైవేద్యం. విపంచా గాయంతి సంగీతానికి సంబంధించినటువంటి కళలండి, వీణ సంగీతము ఇంకేమైనా వాద్యాలు ఇవన్నీ చేసేవాళ్ళు తప్పకుండా ఈ శ్లోకాన్ని నేర్చుకోవాలన్నమాట. తేనె పాల పాయసము తాంబూలం. కరాగ్రేణ స్పృష్టం, కరాగ్రేణ స్పృష్టం లోకప్రియత్వము తేనె తాంబూలం, లోకప్రియత్వము తేనె తాంబూలం. 68వ శ్లోకం. భుజాశ్లేషానిత్య నిత్యం, భుజాశ్లేషానిత్యం పురదమైతు కంటకవతి రాజప్రియత్వము తేనె. ఇక్కడ రాజప్రియత్వం అంటే రాజులు లేరు కదా ఎలాగా అని అనుకుంటూ ఉంటాడు. మన పైన ఆఫీసర్స్ ఉంటారు కదా, సుపీరియర్స్, వాళ్ళ దగ్గర మనం మంచిగా ఉండడం కోసం. ఆయన మన శత్రువుగా చూస్తున్నారనుకోండి, ఇది పారాయణ చేయండి, ఆయన మిత్రుడు అయిపోతాడు. ఎవరైనా మీరు గమనించుకుని చూడండి, సౌందర్యలహరి చదవగా 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 మనసులో వేరే రకమైన భావన, చెడ్డ భావనలు ఒక్కటి కూడా రావండి, ఉండవు మనలో. అవన్నీ వింటుంటే కూడా మనకు చికాగ్గా ఉంటుంది, ఏమిటి గోళ అనిపించేసి. అందుకని సౌందర్యలహరి పారాయణ చక్కగా అందరూ చేసుకోండి. రెండో విషయం ఏమిటంటే మానసికంగా చేసినటువంటి తప్పులు పోవడానికి మానసికంగా అనేకమైన తప్పులు చేస్తూ ఉంటామండి మనం. ఎవరెవరినో తిట్టుకుంటూ ఉంటాం, ఎవరెవరినో విమర్శించుకుంటూ ఉంటాం, ఏదేదో కావాలని కోరికలు ఉంటూ ఉంటాయి మనకి. ఇటువంటివన్నీ కూడా నివారణ కోసం సౌందర్యలహరి స్తోత్రాన్ని లేదా మూక పంచస్థితి స్తోత్రాన్ని, ఈ రెండు చేస్తేనే మానసికంగా చేసినటువంటి తప్పులన్నీ కూడా తొలగిపోతాయండి. గళే రేఖాస్తిశ్రో 69వ శ్లోకం. కొబ్బరికాయ తేనె కార్యసాఫల్యం చెప్పాను, కొబ్బరికాయ తేనె కార్యసాఫల్యం. 70వది మృణాళి మృదిత్వం, మృణాళి మృద్వీన లోకప్రియత్వము యత్నిత కార్యసిద్ధి. ఏ కార్యం కోసం మనం ప్రయత్నం చేస్తున్నామో ఆ కార్యం అవుతుందన్నమాట తేనె నైవేద్యం. నఖానాముద్యోతై దేవతాగణ ప్రియత్వం కోసం తేనె నైవేద్యం పెట్టడం, నఖానాముద్యోతై. సమన్ దేవి స్కంద ద్విపదన ప్రీతం స్తనయుగం 72వ శ్లోకం. రాత్రివేళ ప్రయాణంలో భయ నివృత్తి కోసం, రాత్రివేళ ప్రయాణం చేస్తున్నట్లయితే ఆ భయం పోగొట్టుకోవడం కోసం పాలు తేనె నైవేద్యం. అమూతే వక్షోజ అమృతరస మాణిక్య కుతుపో 73వ శ్లోకం. స్త్రీలకు స్తన్యప్రాప్తి, గోవులకు క్షీర సమృద్ధి, గోవులకి క్షీర సమృద్ధి. వహత్యంభ స్తంభే రమణజ 74వ శ్లోకం. తేనె పాలపాయసం 73వ శ్లోకానికి నైవేద్యం తేనె పాలపాయసం. 74వ శ్లోకం. యశోలాభము అరటిపండు తేనె. 75వ శ్లోకం. తవస్తన్యం మన్యే పెరుగనము అరటిపండు నైవేద్యం తేనె కొబ్బరికాయ. కవిత్ర ప్రాప్తి కోసం, కవిత్వము ప్రాప్తించడం కోసం పెరుగనము అరటిపండు తేనె కొబ్బరికాయ. 76వ శ్లోకం. హరక్రోధ జ్వాల వళిభిర బలీడైన వక్ష తేనె అరటిపండు నైవేద్యం. జనప్రియత్వం, జనప్రియత్వం 77వ శ్లోకం.
ఎదే తత్కాళింది తనుతరంగా కృతశివే. రాజప్రియత్వము తేనెగారెలు, రాజప్రియత్వము తేనెగారెలు. 78వ శ్లోకం స్థిరోగంగా వర్త. ఇది కూడా రాజప్రియత్వం కోసమే. తేనె పాల పాయసం. 79వ శ్లోకం నిసర్గక్షీణస్య స్తనతటభరేణ క్లమజుషో. ఇంద్రజాల విద్యా నైపుణ్యం తేనె. ఇంద్రజాల విద్యా నైపుణ్యం తేనె నైవేద్యం. కుచౌ సజ్జ సిజ్జ తటగటిత కూర్పాస బిదిరో. బెల్లం పాయసం తేనె. ఇంద్రజాల విద్యా నైపుణ్యం. ఇంద్రజాల విద్యా నైపుణ్యం. గురుత్వం విస్తారం 81వ శ్లోకం. అగ్నిస్తంభన కొబ్బరికాయ అరటిపండు తేనె. అగ్నిస్తంభన కొబ్బరికాయ అరటిపండు తేనె. 82వ శ్లోకం కరీంద్రాణాం సుండం బెల్లం పాయసం తేనె నైవేద్యం. జలస్తంభన, ఇప్పుడు అన్ని చోట్ల జలాలు స్తంభించేస్తున్నాయండి. విపరీతంగా వర్షాల కోసం ప్రతి వాళ్ళు జపాలు చేసేసేయడం, ఏదో ఒక వాక్యం పంపించడం, అందరూ దాన్ని చదవమండడం. జపాలు చేసేవారందరూ చేస్తున్నారండి. చూడండి ఎంతెంత ప్రళయాలు వచ్చేస్తున్నాయో. అందుకని ఎవరు చేయాలో వాళ్ళందరూ జపాలు హోమాలు చేస్తారు. మనందరం అంతలాగా చేయవలసిన అవసరం లేదు. అది పట్టుకు చేశారు. ఇప్పుడు అంతా విపరీతమైన నీరు, అది ఏం చేయాలో తెలియదు. కొన్ని గ్రామాలు అందులో మునిగిపోయి ఎన్నో రోజుల నుంచే ఉన్నాయి. 83వ శ్లోకం పరాజయతం రుద్రం సైన్య స్తంభన. ఇక్కడ నేను అందరికీ ఒక మాట చెప్తున్నానండి. కాశ్మీర్ గురించి అందరం విన్నాం. ఇవాళ కాశ్మీర్ అందరూ కలిసిపోయింది. చాలా ఆనందపడాల్సిన విషయం. అందరూ కూడా సౌందర్య రహర్లో ఈ 17వ శ్లోకం ఉంది సవిత్రీర్భిర్వాచం. ఇది ప్రతిరోజు పారాయణ చేయండి అందరూ. ఈరోజు కాశ్మీర్ చక్కగా ఉంది కనుక ప్రతిరోజు కూడా ఈ శ్లోకాన్ని పారాయణ చేయండి. ఎందుకంటే ఇది సరస్వతీ స్వరూపమైనటువంటి శ్లోకం. అక్కడ అందరికీ కూడా వాక్కు హాయిగా ఉండాలి, వాక్కు సమృద్ధిగా ఉండాలి, ఎటువంటి గొడవలు ఉండకూడదని ప్రతి ఇంట్లోనూ కూడా ఈ ఒక్క శ్లోకాన్ని ప్రతి వాళ్ళు కూడా ప్రతిరోజు పారాయణ చేసి దేశం కోసం చేస్తున్నానని చెప్పాలండి. ఇవాళ ఎంత అదృష్టవంతమో ఇక్కడ కూర్చుని మనందరం హాయిగా ఉన్నాం. దేశం కోసం అక్కడ పడిగాపులు పడుతూ నిద్ర లేకుండా ఎంతో కష్టపడేవాళ్ళు ఉన్నారండి. నీళ్ళల్లో ఇరుక్కుపోయి ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికన్నా మనం ఎంత అదృష్టవంతులని చెప్పండి. మనకేదో కష్టం వచ్చిందని మనం బాధపడిపోతూ ఉంటాం. వాళ్ళకన్నా మనం సుఖంగా లేమా? హాయిగా వేళ పట్టును తింటున్నాము, ఇంట్లో ఉంటున్నాము, మన పనులు మనం చేసుకుంటున్నాం. అందుకని దేశం కోసం ఈ ఒక్క శ్లోకాన్ని అందరూ కూడా కాశ్మీర్లో చక్కటి శాంతి నెలకొల్పాలి, అందరూ కూడా జ్ఞానులై ఉండాలి, ఈ గొడవలు ఉండకూడదు అని చెప్పేసి మన వంతు సహాయంగా ప్రతి వాళ్ళం కూడా ఈ సవిత్రీర్భిర్వాచం శ్లోకం మీరు ఇంట్లో శుక్లాంబరధర్మం అవన్నీ ఎలా చదువుకుంటారో ఈ ఒక్క శ్లోకాన్ని కూడా అలాగే చదవండి. 83 పరాజయతం రుద్రం సైన్య స్తంభన కోసం చెప్పాను కదా. పాల పాయసం పులిహోర తేనె. పాల పాయసం పులిహోర తేనె. శృతీనామూర్ధానం 84వ శ్లోకం సిద్ధిప్రాప్తికి. సిద్ధిప్రాప్తికి పాల పాయసం పానకం అరటిపండు. 85వ శ్లోకం నమో వాకం భ్రూమో భూత బాధ నివృత్తి పాల పరమాన్నం. 86వ శ్లోకం మృషాకృత్వా గోత్ర వికార బాధ నివృత్తి పాల పాయసం కొబ్బరికాయ నైవేద్యం. వికార బాధ నివృత్తి. 87వ శ్లోకం హిమానీ హంతవ్యం. 87వ శ్లోకం కొబ్బరికాయ బెల్ల ప్రవాణం తేనె. కొబ్బరికాయ బెల్ల ప్రవాణం తేనె. సర్పవసిత్వం. సర్పదోషం ఉందనుకోండి, అది మన మాట వినేటట్లుగా చేసుకోవడం అనమాట. 88వ శ్లోకం పదంతే కీర్తిన మృగాలను వశపరచుకోవడం. బెల్లం పాయసం తేనె. బయట మృగాలను వశపరచుకోవడం తేలికండి, లోపల ఉండేటటువంటి మృగాలను వశపరచుకోవాలి. వాటిని తెలుసుకోవాలి మనం. అవే మనని బాధ పెడుతున్నాయి. మనకెవరో శత్రువులు కాదు, మన మనస్సే మనకు శత్రువు అనమాట. 89వ శ్లోకం నఖైర్నాక స్త్రీణం రోగశమనం కోసం పాల పాయసం తేనె. అదానే దీనేభ్యహ. 90వ శ్లోకం క్షుద్రప్రయోగ బాధ నివృత్తి పాల పాయసం. 91వ శ్లోకం పదన్యాస క్రీడా పరిచయం వివారబ్ధ మనసహ భూలాభము ధనలాభము. పులిహోర నైవేద్యం, పాల నైవేద్యం, పాయసం తాంబూలం. పులిహోర పాలు పాయసం తాంబూలం. 92వ శ్లోకం గతాస్తే మంచత్వం రాజ్య ఐశ్వర్య లాభము. రాజ్య ఐశ్వర్య లాభము తేనె నైవేద్యం. అరాళ కేసేషు ప్రకృతి సరళ మందహస్తే వాంఛా సిద్ధి పెసరపప్పు అన్నం కొబ్బరికాయ అరటిపండు. పెసరపప్పు అన్నం కొబ్బరికాయ అరటిపండు. 94వ శ్లోకం కళంక కస్తూరి అభీష్ట సిద్ధి నువ్వుల అన్నం బెల్లం. 95వ శ్లోకం పురారాతేరంతఃపురమసి సత్వస్వచ్ఛరణయో రణముల నివారణ. అంటే గడ్డల్లో కురుపులు వేస్తాయి కదండి, వాటి నివారణ కోసం పాల పాయసం నైవేద్యం.
కడత్రం వైధాత్రం సకల విద్యాలాభము తేనె వరియన్నం నైవేద్యం. గిరామాహుర్దేవి తేనె వరియన్నం సకల విద్యాలాభం 97వ శ్లోకం. వాక్శుద్ధి వాగ్ధాటి ఆరోగ్యము తేనె నైవేద్యం 98వ శ్లోకం. పురుషులకు స్త్రీలకు సంతాన ఉత్పత్తి కోసం, సంతానోత్పత్తి శక్తి కోసం గార్లు తేనె త్రిమధురం. సరస్వత్యాలక్ష్మ్య 99వ శ్లోకం. ఆరోగ్యము సుఖప్రాప్తి అరటిపండు కొబ్బరికాయ నైవేద్యం. ప్రదీపజ్వాలాభి దివసకర నీరాజల విధి సకల కార్యసిద్ధి. అన్ని పనులు కూడా అవ్వాలంటే చదవమని చెప్పారండి. అరటిపండు కొబ్బరికాయ నైవేద్యం, అరటిపండు కొబ్బరికాయ నైవేద్యం. ఈ విధంగా 100 శ్లోకాలని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. మన ఇబ్బందిని పట్టి ఎన్ని రోజులు చేయాలని అనుకుంటే అన్ని రోజులు చేయండి. ముందు ఎంత కష్టం వచ్చినా కూడా ధర్మాన్ని వదలొద్దండి. ధర్మాన్ని ఎంత కష్టం వచ్చినా కూడా ధర్మాన్ని వదలద్దు. ఒకవేళ ధర్మాన్ని రక్షించే స్థితిలో మనం ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ అమ్మవారి దగ్గర కూర్చుని నేను ఈ తప్పు చేశానని చెప్పాలి, ఒప్పుకోవాలి. అహంకారం అంతా కూడా ఆవిడ పాదాల దగ్గర పెట్టాలండి. తప్పకుండా చాలా పనులు అవుతాయి, అవ్వకుండా ఉండవు. అందరూ కూడా మీ వీలుని బట్టి చేసుకుంటూ ఉండండి. నైవేద్యాలు అవి పెట్టుకోండి, చేసుకుని ఆ తర్వాత ఆ బీజాక్షరాలతో ఉన్నటువంటి వాటిలన్నిటికీ మనం వెళ్ళొద్దండి. అవన్నీ మనకొద్దు. చాలా పుస్తకాల్లో ఇస్తున్నారు ఇలా చేయండి అలా చేయండి అని, అవన్నీ మనకొద్దు. రోజు మామూలుగా ఒక శ్లోకాన్ని పారాయణ చేసుకోండి. దేంటి తర్వాత ఒక శ్లోకం చెప్పాను నేను అమ్మవారి తాటంకాల యొక్క గొప్పతనం గురించి. ఆ శ్లోకాన్ని మీరు అందరూ కూడా తప్పకుండా పారాయణ చేయండి ప్రతిరోజును. ఈ శ్రీమాత్రే నమః. మళ్ళీ శివానంద లహరితో కలుద్దామండి మనందరం. మనము సౌందర్య లహరి శ్లోకాలని 20 వారాలు చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత 100 శ్లోకాలు కూడా 2 సార్లుగా రికార్డ్ చేసి మీ అందరికీ అందించడం జరిగింది. ఇప్పుడు అందరూ కూడా ఏ సమస్యకి ఏ శ్లోకం చదువుకోవాలి, ఎన్నాళ్ళు చదవాలి, ఎలా చదవాలి, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. దానికి చెప్తున్నామండి. అయితే దీనికి మాకు ఈ పుస్తకాలు ముఖ్యంగా చెప్పవలసింది, మచిలీపట్నం వాసులు కేతవరపు శివరామకుమార్ గారు అని చెప్పి ఆయన మా అందరికీ కూడా ఈ పుస్తకాలు అందజేశారు. వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను హైదరాబాద్లో ఉంటామండి. మేము హైదరాబాద్లో మేము నాకు 35 గ్రూపులు ఉన్నాయి. దరిదాపు 2000 మంది పైగా ఈ సౌందర్యలహరిని నేర్చుకోవడం జరిగింది. అందరం కూడా ప్రతి పౌర్ణమికి ఒక దేవాలయంలో పారాయణ చేస్తాం, ఎందుకంటే బాగా ఇంకా తరువుగా రావాలని చెప్పి. ప్రతి అమావాస్యకి నల్లకుంటలో ఉన్నటువంటి శంకరమఠం ఉంది కదా, సరస్వతీదేవి ఆలయం, దాంట్లో ప్రతి అమావాస్య రోజున పారాయణం, సౌందర్యలహరి పారాయణం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఈ రెమెడీస్ గురించి మనం అనుకుంటున్నాం. ఎన్నో దేవాలయాలకు వెళ్తున్నాం, ప్రదక్షిణాలు చేస్తున్నాం, పుస్తకాలు చదువుతున్నాం, స్తోత్రాలు చదువుతున్నాం, అయినా పనులు అవ్వట్లేదు. అందరికీ ఉండే సమస్య ఇదండి జనరల్గా. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి, మనం చేసినంత మాత్రానకే అయిపోదండి, ఎందుకంటే దానికి ఒక గడువు ఉంటుంది. మన కర్మ విమోచనం అనేది వేదాలను మనందరం తెలుసుకోలేము, మనకు అర్థం కాదు కనుక ఋషులు మునులు కూడా దాన్ని ఏం చేశారంటే ఇతిహాసాలుగా పొందుపరిచి మనకు అందజేశారు, రామాయణం, భారతం, భాగవతం ఇవన్నీ. అయితే అందులో మనిషి ఎలా బతకాలో, ఏ తప్పులు చేయకూడదో, ఏమి మంచిగా బతకాలో, మన ధర్మం ఏమిటో, మనిషి నిర్వర్తించవలసిన కర్మలు ఏమిటో అవన్నీ వివరంగా చెప్పారండి వాళ్ళు. రాముడు ఒక పురుషుడు ఎలా ఉండాలి అనేది రాముడిని చూసి నేర్చుకోవాలి. ఒక స్త్రీ ఎలా ఉండాలి అనేది సీతను చూసి నేర్చుకోవాలి. ద్రౌపదిని చూసి నేర్చుకోవాల్సినటువంటి అనేక విషయాలు ఉన్నాయండి. అన్నదమ్ములతోటి కలిసి ఉండే విషయం మనం పాండవులను చూసి నేర్చుకోవాలి. ఏ విధంగా దాయాదులతో గొడవలు ఉండకూడదు అనే విషయాన్ని మన దుర్యోధనుడిని చూసి నేర్చుకోవాలి. దుష్టులతో స్నేహం చేయడం వలన కర్ణుడు లాంటి వాళ్ళు ఏం కోల్పోయారో తెలుసుకోవాలి. అందుకని వీటిలన్నిటికన్నా కూడా ముందు అమ్మవారైనా భగవంతుడైనా ఎవరైనా ఒకరే దేవుడండి. ఆ ఒక్క దేవుడు కూడా మనం ఏం చేస్తారంటే మనం ఏ విధంగా మనం ఇష్టపడుతున్నామో ఆ విధంగా వాళ్ళని ఆశ్రయించవచ్చు. ధర్మం వీటిలన్నిటికన్నా ముందు ఉండాలి. మనం ధర్మాచరణలో ఉన్నామా లేదా గృహస్థాశ్రమంలో ముందు అది తెలుసుకోవాలి. గృహస్థాశ్రమంలో భార్యతోటి ఉండేటటువంటి ధర్మ విధులు, భర్తతోటి ఉండే ధర్మ విధులు, సంతానంతో ఉండేటటువంటి విధులు, తల్లిదండ్రులతోటి ఉండే విధులు. తల్లిదండ్రులను ఎక్కడెక్కడో హోముల్లో పెట్టేసి మనం ఇవన్నీ చేస్తే ఎక్కడా కూడా జరగదండి, ఖచ్చితంగా జరగదు నేను చెప్తున్నాను. వీటిలన్నిటికన్నా ముందు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ధర్మం, చెప్పిన ధర్మం, ఏ ధర్మాన్నైతే భగవంతుడు మనకు నిర్దేశించాడో ఆ ధర్మాన్ని పట్టుకుని ఇవన్నీ చేయకపోయినా కూడా మన కర్మఫలాలు ఎప్పటికి తీరుతాయో దాని ప్రకారం ఖచ్చితంగా తీరుతాయి. అంటే ఇవన్నీ చేయడం వృధానా అంటారు. వృధా కాదండి, మనకు ఆత్మస్థైర్యం కావాలి.
ఒక 20-25 సంవత్సరాల నుంచి ప్రతి చోట కూడా లలిత విష్ణు పారాయణలు జరుగుతూ వచ్చాయి. ఎంత వ్యవస్థలో మార్పు వచ్చిందండి. కట్టుకోవడానికి ఎంతో తక్కువ బట్టలతోటి ఉండేవారు స్త్రీలందరూ కూడా. వాళ్ళు అక్కర్లేదు అనుకున్నారు. ఇవాళ ఇంటింటా అనేకమైన చీరలు, పిల్లలు చక్కటి చదువులు, మంచి సెటిల్మెంట్స్ ఇవన్నీ జరిగాయి. కానీ ఎక్కడ మనశ్శాంతి లేదు. ఎంత వృద్ధిలోకి వ్యవస్థలో ధనం బోళ్ళంత తిరుగుతున్నా కూడా ఏ ఇంట్లోనూ కూడా మాకు మనశ్శాంతి లేదు అని అంటున్నారు. ఈ మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏమిటంటే ప్రతి దాని మీద ఉండేటటువంటి వ్యామోహాన్ని వదులుకోకపోవడం అండి. వ్యామోహాన్ని వదులుకోకుండా ఇవన్నీ ఎంత చేసినా ఉపయోగం లేదు. కష్టాలు, ఎన్ని కష్టాలు. కుంతీదేవి ఏమడిగింది? సుఖం కావాలా కష్టం కావాలా అని అడిగితే ఎక్కడ నువ్వు ఉంటావుంది, కష్టంలో ఉంటానన్నాడు ఆయన. అందుకని నాకు కష్టమే కావాలంది ఆవిడ. ఆవిడ అడవులకు వెళ్ళి ఆ పిల్లలతో అవస్థలు పడవలసిన అవసరం లేదు. కష్టాలు పిల్లలు పడుతున్నప్పుడు కృష్ణుడు అక్కడ ఉంటాడని ఆవిడ వాళ్ళతో పాటే ఉంది. ఆవిడ మామూలుగా రాజమందిరంలో ఉండొచ్చు, వాళ్లే వెళ్ళాలి, కానీ ఆవిడ అలా చేయలేదు. వాళ్ళకన్నా మనం గొప్పవాళ్ళం కాదు. అందుకని మనకు వచ్చిన కష్టాలని అనుకోకూడదండి. అనుభవించాలి, మన కర్మఫలాలు అనుభవించాలి. ఇంకొక విషయం ఏమిటంటే పిల్లలకి ముందు కష్టం ఏంటో తెలియజేయాలండి. వాళ్ళు అడుగు వేస్తున్న దగ్గర నుంచి ఎంత జాగ్రత్తగా వాళ్ళని చూడాలి, మనం హై లెవెల్లో వాళ్ళని పెంచాలి అని అనుకుంటే వాళ్ళకి కష్టం విలువ తెలియదు. కష్టం విలువ తెలియక ఒక సమయం వచ్చినప్పుడు, కొంత వయసు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చేటప్పటికి ఆత్మహత్యలకు వెళ్ళిపోతున్నారండి వాళ్ళు. ముందు నుంచి మన సంపాదన అంతా ఎంత కష్టంతో వచ్చింది, మన ముందు తరాల వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఇది వాళ్ళకి చెప్పాలి. కానీ నేనేదో కష్టపడలాను, నా పిల్లలు అలా కష్టపడకూడదు అలా చెప్పకూడదు వాళ్ళకి. వాళ్ళకి ఎప్పుడు కూడా మనం నీతి విషయాలనే చెప్తూ ఉండాలండి, మాట్లాడుతూనే ఉండాలి వాళ్ళు విన్నా వినకపోయినా కూడాను. అందుకని ఎవరింట్లో వాళ్ళు ఎవరి సెల్ ఫోన్ వాళ్ళు పట్టు కూర్చుంటే ఎలా తెలుస్తుందండి? ఒక కాఫీ తాగేటప్పుడో, ఒక భోజనం చేసేటప్పుడో, ఒక టిఫిన్ చేసేటప్పుడో, అందరూ రాత్రి ఏదో ఒక సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉండాలి. ఉంటేనే ఆ వ్యవస్థ ముందుకు వెళ్తుంది. ఎవరో మన తోడుకోడల పిల్ల బాగుంది ఆ స్థితికే మన పిల్ల వెళ్ళిపోవాలి అని అనుకుంటే ఆమె కర్మలు ఆమెకు ఉంటాయి. అవన్నీ మనం పెట్టుకోకూడదు. మనం పిల్లల్ని తీర్చిదిద్దుతున్నామా లేదా? ఒక వ్యవస్థలో ఒక పిల్ల కానీ ఒక పిల్లాడు కానీ బాగుండకపోతే వాళ్ళతో పాటు కుటుంబ సభ్యులందరితో పాటు వ్యవస్థలో ఉన్న మిగతా సభ్యులందరూ కూడా బాధపడాలండి. అందుకనే చక్కగా మనం వాళ్ళకి మంచి విద్యని, విద్యతో పాటు మంచి నీతి నియమాలని బోధించాలన్నమాట. బోధించి ఆ విధంగా మనకి కష్టం వచ్చినప్పుడు అమ్మవారిని గట్టిగా పట్టుకుని, అమ్మ నన్ను, నేను ఈ కష్టం కోసం నిన్ను ఆశ్రయిస్తున్నాను తల్లి అని చెప్పి పూర్తి పరిపూర్ణమైన మనస్సుతోటి, ధర్మంతో, అమ్మ ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ ఉంటుందండి, ఈశ్వరుడు ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ ఉంటాడు, కృష్ణుడు ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ ఉంటాడనమాట. ఎన్ని కష్టాలు ఆయన కూడా పడ్డాడు కదా, కృష్ణుడు కూడా పడ్డాడు. ఎటువంటి చావు చనిపోవలసి వచ్చింది ఆయన? ఆయనకేమిటి, ఆయన విష్ణుమూర్తి, ఇక్కడికి భూమి మీదకి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ధర్మం మనకు తెలియజేయడం కోసం దేవతలందరూ భూమికి దిగొచ్చి మానవ మాత్రులు ఎలా కష్టపడుతున్నారో అదేవిధంగా వాళ్ళు కూడా పడ్డారు. అందుకని నేను చేస్తూనే ఉన్నాను అయినా అవ్వట్లేదని ఎప్పుడు అనుకోకూడదండి. భగీరథుని గుర్తు తెచ్చుకోవాలి. ఎన్ని తరాల వాళ్ళు తపస్సు చేస్తే భగీరథుడు గంగను తీసుకురాగలిగాడు? 4-5 తరాల వాళ్ళు శ్రమపడ్డారు. అందుకని మనం ధర్మంగా ఉంటున్నామా లేదా? మనం ఉన్నా సరే ఎదుటి వాళ్ళు ఉండట్లేదు, ఖచ్చితంగా జరుగుతున్నాయి అవన్నీ. అటువంటిప్పుడు మార్పు కావాలి, వాళ్ళకి తెలియ చెప్పాలి. తెలియ చెప్పకుండా వాళ్ళు అవతల వాళ్ళు మనని బాధ పెట్టేస్తుంటే పడుతూ ఉండమని నేను ఎప్పుడూ చెప్పను. భగవంతుడు కూడా ఆ విషయం చెప్పలేదు. వాళ్ళకి తెలియ చెప్పాలి. కానీ మనం మట్టుకు ధర్మాన్ని వదలకూడదు. అన్నిట్లకన్నా ముఖ్యమైనది ధర్మం అండి. ధర్మం తర్వాతే ఏ పారాయణైనా ఏదైనా. నేను కూడా పెద్దగా గొప్పగా చెప్పలేదు మీకు సౌందర్యలహరి, ఇంకా పండితులు పెద్దవాళ్ళు బాగా చెప్పగలిగేవారేమో. కానీ నేను ఆ మాత్రమైనా తెలుసుకుంటే కానీ చదువుకోలేరని నా ప్రయత్నంగా నేను చేయగలిగాను అనమాట. ఈ 35 గ్రూపులకి వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళు ఉన్న స్థలానికే నేను వెళ్ళి నా దగ్గరికి రమ్మంటే అంతమంది రారండి. అందుకని నేనే అక్కడికి వెళ్ళి గ్రూపులుగా ఫామ్ చేసి వాళ్ళందరినీ ఇవన్నీ వివరించిన శంకరాచార్యుల వారి స్తోత్రాలను చెప్పాలని నిర్ణయించుకున్నానండి. 5-6 సంవత్సరాల నుంచి దీని గురించి గట్టిగా కృషి చేశాను. నాకు కూడా అంత ఎక్కువగా బాగా చెప్పలేకపోయి ఉండొచ్చు నేను. కానీ ఉన్న దాంట్లో ఇది అని తెలుసుకుంది. మీరందరూ కూడా చాలా సహకరించారు నాకు. వాళ్ళు పెట్టేటటువంటి కామెంట్స్లో నాకు చాలా సంతోషంగా, ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటున్నాయి. నేను ఇంకా బాగా తెలుసుకుని మీకు శివానందలహరి కూడా వచ్చేవారం నుంచి చెప్పడానికి నిర్ణయించుకున్నామండి మేము. ఈ వెలుగు వైపు ఛానల్ వాళ్ళు పాపం చాలా కష్టపడి దీని అంతా ముందుకు తీసుకొస్తున్నారు. వచ్చేవారం నుంచి మనం శివానందలహరి కూడా చెప్పుకుందాము. ఇప్పుడు రెమెడీస్ చెప్తాను, దాంతోపాటుగా నైవేద్యం ఏమిటో చెప్తాను. అయితే దీనికి ఏవో బీజాక్షరాలు అలాంటివన్నీ ఉన్నాయి, వాటి జోలికి మనం వెళ్ళొద్దండి. పండితులు వెళ్తారు,
మనం మామూలుగా పారాయణ చేసుకోవడానికి అర్హత ఉన్నవాళ్ళమే కానీ అవన్నీ వాటి జోలికి మనం వెళ్ళొద్దు. మనకి ఏ ఇబ్బంది వచ్చినా మన కష్టాన్ని బట్టి ఆ శ్లోకం పారాయణ చేసుకుని చక్కగా నైవేద్యం పెట్టుకోండి. దీనికి నియమాలు ఏముంటాయి? మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఇంట్లో అంతా ధర్మంగా నడిచేటట్లుగా చూసుకోవాలి. ప్రశాంతత లేదు అని అంటే ప్రశాంతత లేదు, అలా కామ్గా ఉండిపోండి, ప్రశాంతత వస్తుంది. కామ్గా కాసేపు ఉండిపోండి, ప్రశాంతత తప్పకుండా చేకూరుతుంది. ఆ జరిగిపోయిన చెడ్డ విషయాలని మనసులో ఎక్కువ మననం చేసుకోకూడదు అండి, బాడీ అంతా నెగిటివ్ వచ్చేస్తుంది అనమాట. అందుకని ఎప్పుడు కూడా మంచినే తలుచుకుంటూ ఉండండి, మంచినే మాట్లాడుతూ ఉండండి. ఎక్కువ సమయాన్ని వృధా చేసుకోకుండా అందరూ కూడా చక్కగా లలిత విష్ణు గురించి పూర్తిగా అవగాహన అర్థంతో సహా తెలుసుకోండి. ఈ లౌకికమైన విషయాలు ఎక్కువ రోజులు జరగవండి. ఇవన్నీ ప్రతి వాళ్ళు మనకు స్నేహితులు ఎంత దూరం వస్తారండి, స్నేహితులు కుటుంబం ఎంత దూరం వస్తుంది? ప్రాణం వెళ్ళిపోయేటప్పుడు మనతో వచ్చేవాళ్ళు ఎవ్వరూ ఉండరండి. మనం ఏదైతే ధ్యానం చేస్తున్నామో అదే మనతో వస్తుంది, ఏదైతే దానం చేస్తున్నామో అదే మనతో వస్తుంది. అందుకోసమని చెప్పి రోజు మొత్తంలో కనీసం ఒక 2-3 నామాలైనా మీరు చక్కగా చదివి ఒక నోట్స్ రాయడానికి ప్రయత్నం చేసుకోండి. మనం దేవాలయాలకే వెళ్ళిపోవాలి, యాత్రలకే వెళ్ళిపోవాలి, ఇవన్నీ వద్దు. మనం ఎక్కడ ఉంటే అమ్మవారు అక్కడ ఉంటుంది. మన మనస్సు ముందు నిర్మలంగా ఉండాలన్నమాట.